ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభుదినాన్ని బట్టి వందనాలు. గడిచిన దినములన్నీ మీ కృపాక్షేమల చేత మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, హెచ్చించి పూజిస్తున్నాం. లోకంలో నశించిపోవలసిన మా జీవితాలు ప్రేమించారు ప్రభువా. మా తండ్రి, మీ యొక్క ప్రేమ చేత మీరు మాకు ప్రభా ఇచ్చినటువంటి రక్షణ బట్టి స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. ఇలాగన మీ ప్రేమను బట్టి ఈ లోకంలో ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, మా తండ్రి, మీ ప్రేమను బట్టి మరో ప్రభుదినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మీ పరిశుద్ధ ఆవరణలో ఈ యొక్క పరిశుద్ధ దినములో, విశ్రాంతి దినములో ప్రభా మీ యొక్క మందిర ఆవరణంలో చేరి ఇలాగను మీ నామాన్ని గణపరిచి మిమ్మల్ని హెచ్చించి పూజించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంకెవరికైతే ఇటువంటి బాధ్యత లేదో అటువంటి వారికి కూడా ప్రభా ఈ యొక్క గొప్ప ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా తండ్రి, ప్రస్తుత దినాల్లో ఈ యొక్క కరోనాను బట్టి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ప్రభుమాతను అయినప్పటికి కూడా కొద్ది మందిగా చేరి మీ నామాన్ని ఇలాగన వేదనలో ప్రభా గణపరిచి పూజించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇలా ప్రభుమాతండి, మా పాటల్లో సహాయం చేయము, మా స్వరాలు మీరు ముట్టండి, బలపరచండి. ఆరాధన వర్తమానంలో ఆరాధించడంలో, బలవర్తమానంలో బలపంచుకున్నట్లో ఆది నుండి అంతం వరకు మీరే మాకు రాజుగా ప్రభుగా ఉండి మూలను బలపరిచి నడిపించుము. ఇలా ప్రభు సర్వలోకంలో ఈ దినమంతా జరిగేటువంటి ఆరాధన కార్యక్రమమును ప్రభు మాతని మీకు మహిమకరంగా అనేకులకు ఆత్మీయమైన మేలుకరంగా ఉండటకు సహాయం చేయండి. ముందున్న సమయాన్ని దీవెనికరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రభు మాతని స్థానిక సంఘము ప్రభా మీ యొక్క సన్నిధికి రాలేకపోయినప్పటికీ ప్రభా మాతని ఇలాగిన ప్రభు మా తండ్రి ఈ యొక్క వీడియో పరిచర్య ద్వారా మా తండ్రి ఇలాగన మీ యొక్క పరిచర్యను ప్రభా ప్రియులకు అందించడానికి కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవునికరంగా ఉంచుమని సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగివెడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 126, దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా ఎడ అనే పాట. రండి, పాట సంఖ్య 126. నూట ఇరవై ఆరు పాట సంఖ్య, దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడ. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడ, చుచున్నది దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభుని కొనేడే, స్తుతి పాడేద హృదయముతో స్తుతులర్పింతు ప్రభుని కొనేడే, స్తుతి పాడే ఘన పరతును నీవే నారా.
రక్షకుడవని దేవాని తలంపులు నాయడాలని కరుణ సర్వసదా నిలచుచున్నది చుచున్నది దేవాని తలంపులు మరణ మగువు విలో నుండిని కరుణ నిలచినన్ను రక్షింప నాయడా నాయడాలని కరు
సదా నిలచుచున్నది. దేవుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. 146వ కీర్తన. కీర్తనలు 146 మొదటి 5 వచనాలు మనము మార్చి మార్చి చదువుకుందాం. 146వ కీర్తన మొదటి 5 వచనాలు మనమందరము మార్చి మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోను, వారు మంటి పాలగుదరు, వారి సంకల్పములు నాడే నశించును. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనో వాడు ధన్యుడు. 146వ కీర్తన. కీర్తనలు 46 మొదటి వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 46 మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవండి వాక్య భాగములు. దేవుడి సమయంలో మనందరి కొరకై ఆరాధించేదాని కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ 146వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కీర్తన గ్రంథమును గురించినటువంటి ఈ యొక్క 150 అధ్యాయాల యొక్క సారాంశాన్ని మనం చూస్తే, దావీదు రాసినటువంటి కీర్తనలు దాదాపుగా 150 కీర్తనలలో 73 కీర్తనలు ఉంటాయి. తర్వాత ఆసాపు రాసినటువంటి కీర్తనలు దాదాపుగా 12 ఉంటాయి. కోరహ కుమారులు 10 కీర్తనలు రాస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏతాను మరి 2 కీర్తనలు రాస్తూ వచ్చాడు, 72వ కీర్తన, అలాగే 127వ కీర్తన. ఆ తర్వాత హేమాను రాసినటువంటి కీర్తన ఒకటి ఉంది. తర్వాత మిగిలినటువంటి 11 పుస్తకాలు అధ్యాయాలు మరి మోషే రాస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తే మరి ఇవి చెప్పినటువంటి ఈ యొక్క అధ్యాయాలు దాదాపు 110 అధ్యాయాలే నేను చెప్పినటువంటి లెక్క వస్తుంది. కాబట్టి మిగిలినటువంటివి 40 అధ్యాయాలు మరి ఈ యొక్క వ్యాఖ్యానకర్తలకు వేదాంత పండితులకు కూడా అర్థం కాలేదు అనేటువంటి ఒక మాట ఉంది. కాబట్టి ఇది 150 కీర్తనల యొక్క సారాంశము. అయితే మనం చదువుకున్నటువంటి 146వ కీర్తన
మరి దావీదు రాసినటువంటి 73 కీర్తనలలో ఒక కీర్తన మనం చదువుకున్నాం. ఇది 146వ కీర్తన. కాబట్టి ఈ యొక్క కీర్తనలో భక్తుడైన దావీదు తన యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏమంటాడు 5వ వచనంలో నుంచి ఒక చిన్న మాటను మన జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి ఏమంటాడు భక్తుడైన దావీదు 5వ వచనం చదవండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడో వాడు ధన్యుడు. కాబట్టి ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడో ఏమండి అంటే దీని యొక్క అర్థం ఏంటి, భూమి మీద దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి మానవుడు, దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి మానవుడు, ప్రతి ఒక్క మానవుడు కూడా వానికి ఎవరు దేవుడుగా ఉండాలంట, మానవునికి ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడో వారు ధన్యులు. కాబట్టి దేవుని ఆరాధించే ముందు ఒకప్పుడు మనకు ఏది దేవుడుగా ఉన్నాడు, మన యొక్క జీవితంలో లోకమే దేవుడిగా ఉందా, అందమే దేవుడిగా ఉందా, పాపమే దేవుడిగా ఉందా, లేకపోతే మన యొక్క సొంత ఆలోచనలే మనకు దేవుడా, మనకు కలిగినటువంటి డబ్బే మనకు దేవుడా, మనకు కలిగినటువంటి అధికారమే మనకు దేవుడా, మనకు కలిగినటువంటి అండ కండ బలములు మనకు దేవుడిగా ఉంటూ ఉన్నాయా? కొన్నిసార్లు వీటి మీదనే ఆధారపడి అవి లేకపోతే మేము జీవించలేమండి, దేవుడు లేకపోయినా పర్వాలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉంటాడో వాడు ధన్యుడు. ప్రేమైన సోదరా సోదరి, దేవుని ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిలోనికి సమకూడి వచ్చినటువంటి మన యొక్క జీవితంలో మరి ఒకప్పుడు ఎవరు మనకు దేవుడుగా ఉన్నాడు? అందుకనే యాకోబు దేవుడు అంటే ఎవరండి? నా యాకోబు దేవుడు అంటే చదవండి త్వరగా, నిర్గమాకాండ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి త్వరగా. ఎవరి యొక్క యాకోబు దేవుడు? నిర్గమాకాండ 3వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా. తర్వాత 4వ అధ్యాయం 5వ వచనం అండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు అనుదురనెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 146వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటాడండి, ఎవనికి యాకోబు దేవుడు దేవుడుగా ఉంటాడో, ఎవడు ఆ యొక్క దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. కాబట్టి యాకోబు దేవుడు అంటే ఎవరి దేవుడు అండి? ఈయన మన పితరుల యొక్క దేవుడు. అదిగా నిర్గమాకాండ 3వ అధ్యాయం 6వ వచనంలో, నిర్గమాకాండం 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, నేను ఎవరికి దేవుడను? అబ్రహాముకు దేవుడని నేను, ఇస్సాకుకు దేవుడని నేను, యాకోబుకు దేవుడని నేను అని అంటాడు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఈ దేవుని ఎవరైతే చదవని కీర్తన 146 5వ వచనం కంప్లీట్ చేద్దాం. ఆ యొక్క వాక్యం నోట, ఎవడు యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు ఉంటాడు వాడు ధన్యుడు అని అంటున్నాడు. ప్రేమైన సోదర సోదరి, ఎవరు యాకోబు దేవుడు? మనము పాత నిబంధనలో మనం చూస్తున్నాం, మన పితృల యొక్క జీవితంలో దేవుడే అన్నాడు, సృష్టికర్తే అన్నాడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క జీవితంలో కూడా యాకోబు దేవుడు దేవుడుగా ఉంటూ వచ్చాడు దావీదుకి. ఆనాడు అబ్రాహాముకి కాదు, ఇస్సాకు కాదు, యాకోబుకి కాదు. కీర్తన గ్రంథం 146వ అధ్యాయంలో దావీదు యొక్క జీవితంలో కూడా దావీదుకు కూడా దేవుడు. కాబట్టి దావీదు 146వ కీర్తన 5వ వచనంలో ఆయన రాస్తూ వచ్చాడు కీర్తన.
అయ్యా నాకు కూడా అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇసాకు దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడు. ఆయన నన్ను దీవించాడు, ఆయన నన్ను కనికరించాడు, ఆయన నన్ను క్షమించాడు, ఆయన నా పాపాలను మన్నించాడు, ఆయన నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చేటట్టుగా చేస్తూ వచ్చాడు. మరలా కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చి ఈనాడు చూస్తే దేవునికి బిడ్డగా ఉంచుతూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మన యొక్క జీవితంలో చూస్తే ఆ దేవుడు మనకు దేవుడుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, దావీదుకి దేవుడు, యాకోబు దేవుడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మరి మనకు కూడా దేవుడుగా ఉండాలి. ప్రతి మానవునికి కూడా యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు దేవుడుగా ఉండాలి. అయితే దేవుని అంగీకరించు ముందు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఎవరు మనకు దేవుడుగా ఉన్నారు? చూడండి, కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనము చూస్తాం. రెండవ కీర్తన, రెండవ రాజుల గ్రంథం చూడండి. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. ఆహాబ్ మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేల్ మీద తిరుగుబడి అహజియా షోమ్రోనులో నున్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడదునో లేదో విచారించుడని దూతలను పంపగా, మూడవచనం, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇస్రాయిల్ వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? నాలుగవ వచనం అంటాడు, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇస్రాయిళ్లకు రాజు అయినటువంటి అహజియా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరండి? ఇస్రాయిళ్లకు రాజైనటువంటి అహజియా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అహజియా అనేటువంటి వారు రాజులు ఇద్దరున్నారు. యోధా రాజులు 20 మంది ఉన్నారు, తర్వాత ఇస్రాయిల్ రాజులు 19 మంది ఉన్నారు. యోధా రాజులలో 6వ రాజు అహజియా ఉంటాడు, తర్వాత ఇస్రాయిల్ రాజులో 8వ రాజు అయినటువంటి అహజియా ఒక ఆయన ఉన్నాడు. ఈ యొక్క అహజియాలు యూదా రాజులలో ఒక రాజు, తర్వాత ఇస్రాయిల్ రాజులలో ఒక రాజు, ఇద్దరు అహజియాలు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అహజియా ఎవరు అనంటే, కొంచెం చరిత్ర జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి ఇది కూడా పంచుకుంటున్నాను. ఇస్రాయిల్ రాజులో 8వ రాజు అయినటువంటి అహజియా గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ యొక్క అహజియా రాజు అయిన తర్వాత ఈయన ఒక దినాన ఏం చేస్తూ వచ్చాడంటే అండి, చదవండి అక్కడ రెండవ వచనంలో మనం చూస్తే, అహజియా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయ్యాడు. ఏం చేశాడంటే అండి, ఆయన కిటికీలో నుండి క్రిందపడి రోగి అయ్యాడు. ఎవరు? ఇస్రాయిలీల రాజు అయినటువంటి ఈ యొక్క అహజియా రోగి అయిన తర్వాత ఇప్పుడు ఈయనకి భయం పట్టుకుంది. ఎవరికి రాజైనా? ఇస్రాయిల్ల దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్ల ప్రజలకు రాజు. ఇస్రాయిల్ ప్రజలకు రాజు అని అంటే ఇస్రాయిల్ దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోగి అయినప్పుడు ఈయన ఎవరి దగ్గరికి వెళ్తూ వచ్చాడంట, ఎక్రోను దేవతయగు బయల్జెబూలు దగ్గరకు వెళ్ళాడంట. ఏమండి? ఎక్రోను దేవతయగు బయల్జెబూలు దగ్గరకు పోయి రెండవ వచనం అంటాడు, ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరచబడతానో లేదో విచారించుడని జ్ఞాపకం చేసు. కాబట్టి ఎక్రోను అంటే అర్థం ఏంటి అని అంటే ధ్వంసము చేయబడుట అని అర్థం. ఏమిటండి ఎక్రోను అంటే అర్థం ఏంటంటే మూలను ధ్వంసము చేయుట. ఇంకొక మాట చెప్పుకోవాలంటే మూలనే ధ్వంసము చేయుట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏదో మనము ఒకసారి మనం చూస్తూ వచ్చాం కదండి, ఎవరైనా ఒసామా బిన్ లాడెన్ ఒక ఆయన ఉన్నాడు, చనిపోయాడు కదా ఉగ్రవాది. ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఆయన అమెరికాలో ఉన్నటువంటి వైట్ టవర్స్ని ఎక్కడ కొడితే మొత్తము కూలిపోతుందో, దాని యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకొని ఆ ఏం చేశాడండి, ఇద్దరు ఉగ్రవాదుల్ని పైరేట్లుగా తయారు చేసి
వాళ్ళను పైలట్లుగా ఓ దినాన వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మీరు పైలట్లు అయ్యారు కదా, అమెరికా దేశాన్ని నేనేం చేయాలా, ఆర్థికంగా దెబ్బతీయాలా, అమెరికా దేశం మీద నేను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, కాబట్టి వైట్ టవర్స్ని ఏం చేయాలా, ధ్వంసం చేయాలి, ఎక్కడ కొడితే 2 బిల్డింగ్లు ధ్వంసం వస్తాయి అంటే. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ అహజ్యా తను కిటికీలో నుండి మేడ గది కిటికీలో నుండి క్రింద పడిన తర్వాత ఆయనకు రోగము తగ్గటానికి దేవుని దగ్గరకు వెళ్ళవలసింది పోయి ఇస్రాయేలీల ప్రజలకు రాజుగా ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరకు వెళ్ళవలసింది పోయి ఇక్కడ మనం ఒకటి గమనించాలా, ఎవరికి రాజండి ఈయన, ఇస్రాయేల్ ప్రజలకు రాజు. ఇస్రాయేల్ ప్రజలకు రాజు అంటే ఇస్రాయేళ్లకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరకు పోకుండా ఎక్రోనులో ఉన్నటువంటి ఏమంటాడండి, అక్కడ ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూబు దేవత దగ్గరకు వెళ్ళి నేను బాగుపడతానో లేదో తెలుసుకుని రండి అని చెప్పేసి దూతలు పంపించాడంట. ఎందుకు ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాము, కీర్తన మన ప్రారంభ వాక్యం కీర్తన 146:5 మనం చూస్తే ఎవరికి యాకోబు దేవుడు దేవుడుగా ఉంటాడో వాడు ధన్యుడు. అంతేగాని అహజ్యా ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండి అహజ్యా ఇస్రాయేల్ దేవుని గుర్తెరిగి అహజ్యా ఇస్రాయేల్ దేవుని యొక్క శక్తిని ఆయన ఐగుప్తులో నుండి దేవుని యొక్క ప్రజలు ఎలా విడిపిస్తూ వచ్చాడు, ఇంతవరకు ఎంతమందిని రాజులు వాడుకున్నాడు, దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఎన్ని మేలు చేస్తూ వచ్చాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు శిక్షిస్తూ వచ్చాడు సమస్తం తెలుసు. రోగి అయినప్పుడు ఎవరి దగ్గర పోవాలండి, ఇస్రాయేల్ దేవుని దగ్గరికి వెళ్ళాలా, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఈయన, ఎక్రోనులో ఉన్నటువంటి బయల్జెబూబు దేవత దగ్గరకు తన దూతలను పంపించాడంట. ఎందుకు ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము, మన ప్రారంభ వాక్యం కీర్తన 146:5 ఏమంటాడండి, ఎవరికి యాకోబు దేవుడుగా ఉండునో, ఎవరికి యాకోబు దేవుడుగా ఉండునో వాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, యాకోబు దేవుడు దేవుడుగా ఉండాలి, కానీ ఈయన ఎవరికి ఇప్పుడు దేవుడుగా కనపడ్డాడంటే రోగం రాగానే ఆయనకి వ్యాధి వచ్చింది, ఇప్పుడు ఎక్రోను దేవత దగ్గరకు పోయాడు. ఆ దేవత దగ్గరకు పోతే ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడా, నీవు ఇస్రాయేల్ ప్రజలను ఏలుతూ ఉంటూ ఇస్రాయేల్ ప్రజలను దేవునికి నువ్వు అనేక సార్లు మొరపెట్టుకుంటూ నీ యొక్క తల్లిదండ్రులు అంతకుముందు వారి యొక్క తండ్రి కూడా ఎవరండి అయినా ఆహాబు, ఆయన కూడా దేవుని యొక్క కార్యాన్ని చూశాడు, ఇన్ని కార్యాలు చూసి కూడా ఇప్పుడు అంటాడు అయ్యా ఎక్రోన్లో బయల్జెబూబు దగ్గర దేవత దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతానో లేదో తెలుసుకొని రండి అని అంటాడు. అప్పుడు దూతలను పంపిస్తే దేవుడు అంటాడు ఇస్రాయేలీలలో దేవుడు లేడనుకొని, ఏమంటాడండి అక్కడ షోమ్రోనులో దేవుడు లేడనుకొని అనే మాట కూడా అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఒక మాట అక్కడ షోమ్రోనులో చూడండి 3వ వచనం, ఆరో వచనం మధ్య భాగంలో ఇస్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతను బయల్జెబూబు నొద్దకు విచారణ చేయటకు నీవు దూతలను పంపించుతున్నావే. ఏమండి ఇక్కడ లేడా దేవుడు, ఈ దేవుడు నీకు దేవుడిగా ఉండాలా. అయితే అహజ్యా అనేటువంటి మాటకు అర్థమైంది అంటే అక్కడ ఒక మాట యెహోవా స్థిరపరచువాడు అని అర్థం, దేవుని ద్వారా స్థిరపరచబడవలసినటువంటి అహజ్యా ఇప్పుడు తన రోగము ఎవరి ద్వారా స్థిరపరచబడుతుందని ఆశపడుతున్నాడండి, ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జెబూబు దేవత దగ్గరకు వెళితే నేను బ్రతుకుతానేమో, ఇస్రాయేల్ దేవుడు దేవుడుగా నీకుండాలా. ఒకప్పుడు మనకి చేతిలో కూడా ఎక్రోను వైపు మనం చూస్తూ వచ్చాం, ఎక్రోన్ అంటే అర్థం ఏందండి, మూలను ధ్వంసము చేయుట అని అర్థం, లేకపోతే మూలమును ధ్వంసము చేయువాడు. ఎక్రోన్ అంటే అర్థమైంది, ఇదే లోకం ఇదే శరీరం ఇదే పాపం, ఎక్రోన్లకు పోవటమే అహజ్యా చేసినటువంటి తప్పు, మనం కూడా చేస్తూ వచ్చాం, ఎక్రోన్లకు వెళ్తూ వచ్చాం, మనం కూడా నిజమైన దేవుని మనం విడిచిపెట్టి దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి మన నిజమైన దేవుని మనం విడిచిపెట్టి ఎక్రోన్లోనికి నీవు నేను వెళ్ళాం, అక్కడికి పోతే నాకేదన్నా జరుగుతుందేమో. ఏమండి కొంతమంది దేవుని బిడ్డలు కూడా సోది అడుగుతూ ఉంటారు, కొంతమంది దేవుని బిడ్డలు కూడా చిలక పస్తి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి మానవుని యొక్క జీవితము, అటువంటి మానవుని యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తుందంటే మరణానికి అప్పగిస్తుంది. సరే నేను ముగించి ముందుకెళ్తున్నా, అహజ్యా ఏం చేశాడంటే ఆఖరికి ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఓ ఏలియా ఇదిగో షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ యొక్క అహజ్యా ఏం చేస్తూ వచ్చాడంటే
ఎక్రోన్లో ఉన్నటువంటి దేవత దగ్గరకు బయల్జెబూబు దగ్గరికి తన యొక్క దూతలు పంపిస్తున్నాడు, నువ్వు పోయి వాళ్ళని ఎదుర్కొని నువ్వు చెప్పుపో. ఇస్రాయిల్లో దేవుడు లేడు అనుకొని నీవు ఎక్రోన్లోనికి పంపిస్తున్నావా? నీవు ఎక్కిన మంచము దిగవు, నీవు నిశ్చయముగా మరణిస్తావని చెప్పు అని అన్నాడు. అప్పుడు ఏలియా వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి, అర్థమవుతుందా? ఏలియా వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, అహజియా పంపించినటువంటి దూతలను ఎదుర్కొని మార్గ మధ్యంలో చెప్పాడు, అయ్యా మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, మీ రాజు బ్రతకడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు, ఇస్రాయిల్లో దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా, ఈ దేవుని దగ్గరకు రాకుండా మీరు ఎందుకు అడ్డుపోతున్నారు, నిశ్చయముగా ఆయన ఎక్కిన మంచం దిక్కుండా మరణిస్తాడు. ప్రేమైన సోదరి సోదరి, మనం కూడా ఎక్రోన్లో అనేటువంటి లోకంలోనికి వెళ్ళాం. అది మూలమును పాడు చేసేటువంటిది, మూలమును ధ్వంసము చేసేటువంటిది. ఎక్రోను అనే మాటకు ధ్వంసము చేయుట అని అర్థం. నీవు నేను కూడా ఎక్రోను అనేటువంటి లోకంలోనికి వెళ్ళాం. మన యొక్క జీవితాలు కూడా పాపం ద్వారా ధ్వంసం చేయబడుతూ వచ్చినాయి, మరణానికి మనం కూడా పాత్రులం. రెండవ మాట మనం చూస్తాం చూడండి, రెండవదిగా రెండవ రాజుల గ్రంథ 28వ అధ్యాయం చూడండి. ఐదవ వచనం కూడా అండి. సౌలు ఫిలిప్తీయుల దండును చూచి మనస్సునందు భయమునుంది. ఇప్పుడు చదవండి. యెహోవా యందు విచారణ చేయగా యెహోవా స్వప్రము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు చదవండి, నా కొరకు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా సరే క్లుప్తంగా మనం ముందుకు వెళ్దాం, సమయం తక్కువగా ఉంది కాబట్టి. సౌలు ఏం చేస్తూ వచ్చాడండి, సమూయేలు చనిపోయిన తర్వాత ఈ యొక్క సౌలు అనే మాటకు కూడా అర్థం ఏంటి అని అంటే దేవుని వలన అడుగబడినవాడు అని అర్థం. సౌలు అంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని వలన అడుగబడినవాడు. నీవు నేను మనం కూడా దేవుని ద్వారానే నిర్మించబడ్డాం. దేవుని ద్వారానే భూమి మీద అవ్వ ఆదాముల ద్వారా నీవు నేను కలుగుతూ వచ్చాం. దేవుని ద్వారానే దేవుడు సర్వసృష్టిని చేసిన తర్వాత ఆ దేవుడు కూడా ఆయన తన మనసులో అనుకున్నాడు, ఏమని, నా రూపములో నా పోలిక చొప్పున. కాబట్టి సౌలు అనక ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుని వలన అడుగబడినవాడు అని అర్థం. దేవుని వలన అడుగబడినవాడు. సమూయేలు చనిపోయినప్పుడు సౌలు ఇప్పుడు ఏం చేయాలండి చెప్తారా? సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు యొక్క ఇస్రాయిల్ మీదకి ఫిలిప్తీయులు దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు సమూయేలు లేడు ఇప్పుడు అడగటానికి, అయ్యా ఇప్పుడు మేము ఫిలిప్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలనా వద్దా అని చెప్పేసి అడగటానికి సమూయేలు లేడు. సమూయేలు లేనప్పుడు సౌలు ఏం చేయాలా? కర్ణ పిశాచం దగ్గరకు పోవాలనా దేవుని దగ్గరకు పోవాలనా? దేవుని దగ్గరకు పోవాలా? ఎందుకు ఇప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఎవనికి యాకోబు దేవుడు దేవుడుగా ఉండను అట్టివాడు ధన్యుడు. ఒకవేళ యాకోబు దేవుడు దేవుడుగా ఉండకపోతే వాడు ధన్యుడు కాదు, మరణానికి పాత్రుడు, శపించబడినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇందాక మనం చూసాం అహజియా ఆ యొక్క బయల్జెబూలు ఎక్రోన్లో ఉన్న బయల్జెబూల్ని జ్ఞాపకం చేసుకుంటూ బట్టి దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మరణానికి వెళ్తూ వచ్చాడు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాము, సౌలు సమూయేలు చనిపోయిన తర్వాత ఫిలిప్తీయులు యుద్ధం చేయడానికి సౌలు మీదకు వస్తే ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడు? భయపడిపోయి అయ్యా ఇప్పుడు ఏం చేయండి, ఆ కర్ణ పిశాచం కలిగినటువంటి ఎవరైనా ఒక స్త్రీని కనుక్కోండి, ఆ కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఏమని, ఇదిగో ఇప్పుడు ఇస్రాయిల్ మనందరం కూడా కలిసి ఫిలిప్తీయుల మీదకి దండెత్తిపోతే మనకు విజయం వచ్చిందో లేదో తెలుసుకుందాం అని
తెలుసుకోండి అన్నాడు. తెలుసుకోండి అనంటే ఇప్పుడు సౌలు పంపించినటువంటి వారు వీళ్ళు తెలుసుకున్నారు. చూడండి 7వ వచనం, చూడండి త్వరగా చదవండి 7వ వచనం. అప్పుడు సౌలు మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించుకొని వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రివేళ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా. ఏమంటాడండి ఇప్పుడు, ఏ సమయాలు చనిపోతే కర్ణ పిశాచం దగ్గరికి పోవాల్సినంత అవసరం ఏంటి సౌలుకి? అంతకుముందు సౌలుతో సమయాలతో దేవుడు మాట్లాడాడు కదా, అయ్యా ప్రభువా సమయాలు లేడు నాయనా, ఆయన మరణించాడు ప్రభువా, ఇప్పుడు నేను వస్తున్నాను నీ దగ్గరికి, ఇదిగో ఇశ్రాయేల దేవా, అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇదిగో ఈనాడు సౌలుకి నాకు కూడా నీవే దేవుడిగా ఉంటావు, కాబట్టి నేను నీ దగ్గరకు వస్తున్నా, ఫిలిప్తీల మీద నాకు జయము దొరుకుతుందా లేదా అని దేవునిని ఆశ్రయించాల్సింది. అయితే ఎవరిని ఆశ్రయించాడండి ఆయన? కర్ణ పిశాచము కలిగినటువంటి ఎందోరులో ఉన్నటువంటి కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడంట. ఎందోరు అని అంటే అర్థం ఏంటంటే నివాసుల యూట అని అర్థం. ఎందోరు అర్థం అంటే అర్థం ఏంటంటే నివాసముల యూట, నివాసుల యూట అని అర్థం. నివాసుల యూట అంటే ఏమండి? సాతానికి నివాసము. సాతానికి నివాసులుగా ఉన్నటువంటి ఎందోరులోకి పోయాడు. ఎవరు? సౌలు తన దూతలను పంపించాడు. జాగ్రత్త గమనించండి, సాతానుకు నివాసంగా ఉన్నటువంటి ఎందోరులోకి వెళ్ళాడు. సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీకు శత్రువులపైన విజయాన్నిచ్చే దేవుడు, సాతానుపైన విజయాన్నిచ్చే దేవుడు, పాపం పైన విజయాన్నిచ్చేటువంటి దేవుని దగ్గరకు వెళ్లకుండా ఎందోరులో ఉన్నటువంటి ఈ యొక్క ఎందోరు అనేటువంటిది తాబోరు పర్వతమునకు దక్షిణ దిశలో ఉంటుందంట. ఆ యొక్క ఎందోరు ప్రాంతం అంతా కూడా గుహల చేత నింపబడి ఉంటుందంట. ఆ గుహలలో ఒక గుహలో ఉందంట ఈ కర్ణ పిశాచం కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీ దగ్గరికి పంపించాడండి సౌలు. వాస్తవంగా ఎక్కడ పోవాలా దేవుని బిడ్డ? సౌలు కూడా ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు రాజు. ఇందాక ఆహాజు ఎవరండి? అహస్యా. ఇశ్రాయేల్ ప్రజలకు రాజు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? షోమ్రో ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జబుల్ దగ్గరికి వెళ్ళాడు. మూలములను ధ్వంసం చేసేటువంటి దాని దగ్గరికి వెళ్ళాడు, మరణం తెచ్చుకున్నాడు. ఎవరు? అహస్యా. రెండవది ఇక్కడ మనం చూస్తే సౌలు ఎందోరులోనికి వెళ్ళాడు, తన దూతలు పంపించాడు. అయ్యా ఫిలిప్తీయుల పైన నేను గెలుస్తాను లేదా? వాస్తవంగా దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? అవ్వ ఆదాములో నుండి వచ్చినటువంటి నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. అవ్వ ఆదాములు మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. వారేమో ఎక్కడికి వెళ్ళారండి? సర్పం దగ్గరికి వెళ్ళారు. సర్పం మాట వింటూ వచ్చారు, శపించబడ్డారు. అహస్యా మరణించాడు. సౌలు కూడా ఇక్కడ అన్నాడు, కర్ణ పిశాచం వచ్చి చెప్పిన తర్వాత సమయాలు వచ్చాడు, చీ నువ్వు రావాల్సింది ఇక్కడగా, నీ జీతంలో నా జీతంలో కూడా దేవుని బిడ్డలం, అవ్వ ఆదాములో నుండి వచ్చినటువంటి వారం, దేవుని యొక్క బిడ్డల మనము కూడా దేవుని దగ్గరకు వెళ్లాల్సింది పాపమును పోగొట్టుకోవడానికి. కానీ మారు మనసు పొందటానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా మనకి జీవితాన్ని చక్క చేసుకోవడానికి, మన ఆలోచన చక్క చేసుకోవడానికి, మనకి జీవితాన్ని చక్క చేసుకోవడానికి, పరలోక రాజ్యంలో చేరటానికి దేవుని దగ్గరకు వెళ్ళాలి. సంతోషం కొరకు, నెమ్మది కొరకు, ఆనందం కొరకు దేవుని దగ్గరకు వెళ్ళాలి. సంతోషం కొరకు, ఆనందం కొరకు, పాపంలో సంతోషించేదాని కొరకు మానవుడు ఈనాడు ఎక్కడికి వెళ్తున్నాడండి? నీవు నేను సౌలు దగ్గర సౌలు వలె ఎన్గోదులోనికి, ఎందోరులోనికి వెళ్తూ వచ్చాం. ఎందోరు అంటే అర్థం ఏందండి? ఏమని చెప్పుకున్నా? నివాసుల యూట. ఏ నివాసుల యూట? కర్ణ పిశాచముల నివాసం ఉండేటువంటి నివాసుల యూట. ఇది తాబోరు పర్వతమునకు దక్షిణం వైపుగా కొన్ని గుహల చేత నింపబడి ఉండేటువంటిది ఈ యొక్క ఎందోరు అనేటువంటి ప్రాంతం. ఆ గుహలలో ఒక గుహలో ఉందంట. జాగ్రత్తగా వినండి, ఎవరు? ఈ కర్ణ పిశాచం కలిగిన స్త్రీ. అడిగి వెళ్ళిన తర్వాత పిలిచాడు. ఏమన్నాడండి దేవుడు? సౌలుని తెచ్చాడు కానీ ఆఖరికి అన్నాడు, ఓ సౌల రేపు ఈ సమయానికి నీవు మరణించి నాతో ఉంటావు. కీర్తనలు 146:5 మనం చూస్తూ వచ్చాం. ఏముందండి అక్కడ? చదవండి ఆ మాట, మరలా చదువుకుందాం. కీర్తన 146:5 ఏమంటాడు?
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు. ఎవరు తన దేవుడైన యెహో మీద ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు. కానీ సౌలు సమయంలో లేకపోయేసరికి ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? ఎవరిని దేవుడిగా ఎంచుకున్నాడు? కర్ణ పిచాచే నాకు దేవుడు. నీవు నేను ఒకప్పుడు ఆ కర్ణ పిచాచి వంటి లోకం వైపు చూస్తూ వచ్చాం, పాపం వైపు చూస్తూ వచ్చాం. దేవునికి అవిధేయమైనటువంటి కర్ణ పిచాచము, దేవునికి అవిధేయమైనటువంటి ఈ లోకంలో దేనిని వెంబడం మనం కూడా వెళుతూ వచ్చాం. మా సౌలు వలె మనం కూడా మరణానికి పాత్రులం. మూడో మాట మనం చూస్తాం, చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండ 32వ అధ్యాయం, చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండ 32వ అధ్యాయము, అక్కడ మనం చూస్తే చిన్న సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ వచనం నుండి చదవండి. అతడు వారి యొద్ద వాటిని తీసు, 3వ వచనం, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనుకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసి దూడగా చేసెను. తర్వాత 5వ వచనం, అహరోను అది చూచి దాని ఎదుట, 4వ వచనం చదవండి, అతడు వారి ఎద్దు వాటిని తీసుకుని పొగరుతో రూపము ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఏమండి, ఇదే నా దేవుడు? యాకోబు దేవుడు మీకు దేవుడుగా ఉంటే వారు ధన్యులు అని ఉంది వాక్యంలో. ఎవనికి యాకోబు దేవుడు దేవుడో అట్టి వానికి ఎవరు దేవుని మీద ఆశ పెట్టుకున్నో అట్టివాడు ధన్యుడు. అయితే ఇప్పుడు వీళ్ళు మోషేని దేవుడు పిలిచాడు. ఈ యొక్క చరిత్ర అంతా మనం తెలియాలంటే నిర్గమకాండం 19వ అధ్యాయంలో మోషేని సీనాయ పర్వతం మీదకి రమ్మని దేవుడు చెప్తాడు. ఆ తర్వాత 19వ అధ్యాయము నుంచి 31వ అధ్యాయం వరకు జరిగినటువంటి చరిత్ర ఏంటి అంటే, అక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. తర్వాత ప్రజలు ఉండవలసినటువంటి పద్ధతులను చెప్తాడు. మందిరము, నేను మీ మధ్యలో నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని అంటాడు దేవుడు. కాబట్టి ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ దేవుడు చెప్పేసరికి ఏమవుతుంది, 40 దినాలు, 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇవన్నీ కూడా దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద చెప్పిన తర్వాత 40 దినాలు గడుస్తుంది. గడిచిన తర్వాత 32వ అధ్యాయం నిర్గమకాండంలోకి వచ్చేసరికి ఇస్రాయేల్ ప్రజలు ఏమంటారండి, చూడండి, 32వ అధ్యాయం 1వ వచనం అంటాడు, చూడండి, నిర్గమకాండం 32, మోషే కొండ దిగకుండా తడవ చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజల అహరోనున్నతకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఇక ఇప్పుడు అహరోను ఏం చేశాడండి, మోషే అనేవాడు 40 దినాలైంది, అతడు ఏమైపోయాడో ఉన్నాడో లేడో మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఒక దేవుని చెయ్యి. ఇస్రాయేల్ ప్రజలందరూ అహరోను మీదకి వచ్చారు. ఇప్పుడు అహరోను ఏమన్నాడు, మీకున్నటువంటి వెండి బంగారాలు మొత్తం తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారండి, దాన్ని ఒక పొగరుతో వాళ్ళు మంటలు వేస్తూ వచ్చారు. వేసిన తర్వాత ఒక దూడ అయిపోతూ వచ్చింది. దూడ అయిపోయిన తర్వాత 4వ వచనంలో ఆఖరులు అంటాడు, నిన్ను రప్పించిన నీ దేవుడైనా నీ దేవుడు ఏమంటాడండి అక్కడ, ఇదే అనిరి. ఏదంటే ఇప్పుడు ఆ దూడే దేవుడయ్యిందంట. కానీ మానవునికి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడండి దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో నేర్చుకున్నాడు అది, ఎవనికి యాకోబు దేవుడో, ఎవడు తమ దేవుడైనటువంటి యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు దేవుడిగా ఉండాల, అంతేగాని దూడ కాదు దేవుడిగా ఉండవలసింది. నాకు కొంచెం చేయబడుతుంది,
ప్రియమైన సోదర సోదరి, అహజియాకి ఎవరు దేవుడైపోయారు? ఎక్రోను బయల్జబూలు దేవుడైపోయింది. సౌలుకి ఎవరు దేవుడైపోయారు? ఎందోరులో ఉన్నటువంటి కర్ణపిచాచి దేవుడైపోయింది. వారి యొక్క జీవితంలో మరణాన్ని చూస్తూ వచ్చారు ఆఖరికి. ఇప్పుడు మూడో సందర్భం మనం చూస్తే ఎవరు దేవుడు అంటే, ఇప్పుడు మోషే అయిన వాడు 40 దినాలు సినాయకొండ మీదకి వెళ్ళిపోతే దేవుడేమో ఒక ఉన్నతమైన ప్రణాళిక మానవుని పక్షాన మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను దేవుని యొక్క ప్రజలలో మీ మధ్యలో నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి అని దేవుడు ఎంతో చక్కని ప్రణాళిక మానవుడికి చెప్తూ ఉంటే, మానవుడు కొంత తడవు చేసిన తర్వాత ఏమంటాడండి? 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే కొండ దిగిన దిగకుండా తడవు చేయుట వలన కొంత ఆలస్యమైంది, కొన్ని దినాలైంది. అయ్యేలోపు ఇప్పుడు మానవుడికి ఏమైపోయింది? ఆ దేవుడు మాకొద్దు. ఇప్పుడు మనల్ని నడిపించడానికి ఆ మోషే అని వాడు ఏమైపోయాడో, ఇప్పుడు మనల్ని నడిపించడానికి ఒక దేవుడిని చేయి. యాకోబు దేవుడు దేవుడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంటే, ఇక్కడ ఈ ప్రజలు ఎవరు దేవుడిగా ఉండాలంట? మాకొక దేవుడిని చేయి. తెలుసుగా ఇస్రాయేల్ ప్రజలకు తెలుసు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది తెలుసు, బండలో నుండి నీళ్లు తీసుకొచ్చింది తెలుసు. ఈ నిర్గమాకాండము 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని యొక్క శక్తి తెలుసు. కానీ ఇప్పుడేమన్నారు? మళ్ళీ మాకు ఒక దేవుడిని చేయి. ప్రేమైన సోదర సోదరి, ఇలాడు మనకి జీవితంలో కూడా ఒకప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన సృష్టికర్త అని తెలుసు, మానవ నిర్మించిన దేవుడు తెలుసు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు ఎవరో తెలుసు, పవిత్రమైన రక్తం చిందించింది ఎవరో తెలుసు, గొప్ప దేవుడు ఎవరో తెలుసు. కానీ నీ మనసాక్షి ఒప్పుకోటల్లా దేవుని యొక్క కార్యాలను మరిచిపోయేటట్లుగా ఇస్రాయేల్ ప్రజలు కనుక ఇక్కడ మరిచిపోయి మాకు ఒక దేవుని చెయ్యి అని సొంత ఆలోచనతో వెళ్ళినట్లుగా, నీవు నేను ఒకప్పుడు లోకములో నిజమైన దేవుని గుర్తెరిగి కూడా ఏం చేస్తూ వచ్చామండి? దేనినో మనం ఒక దూడవలే చేసుకున్నాం. ఇందులోనే సంతోషం ఉంది, ఇందులోనే నెమ్మది ఉంది, ఇందులోనే ఆనందం ఉంది, ఇదే నాకు దేవుడు, ఇదే నన్ను నడిపించేదని నడుచుకుంటూ పోయాం. ఆఖరికి ఇలా నడిచిన ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏమైందండి? అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోతూ వచ్చారు. అయితే కృప కలిగినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను అహజియాని మరణానికి అప్పగించినట్లుగా మరణానికి అప్పగించలా, సౌలును మరణానికి అప్పగించినట్లుగా నిన్ను నన్ను మరణానికి అప్పగించలా. ఇస్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోతూ ఉంటే అలాగన నిన్ను నన్ను మరణానికి అప్పగించలా. కృప కలిగిన దేవుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు యాకోబు దేవుణ్ణి గుర్తు చేయటానికి, అబ్రహాము దేవుణ్ణి గుర్తు చేయటానికి, ఇస్సాకు దేవుణ్ణి గుర్తు చేయటానికి, నీ నిమిత్తము నా నిమిత్తము దేనినో దేవతగా దేవుడిగా చేసుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే, ఇదిగో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఉన్నాడు అని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ యొక్క పాపాన్ని, నా యొక్క పాపాన్ని, మరణానికి సమీపముగా నిత్య నరకంలోనికి వెళుతున్న మన పాపాలను, మన యొక్క జీవితాన్ని, మన పాపాలను క్షమించడానికి, మన జీవితాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి మానవరూపుడుగా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. మన పాపభారం అంతా ఆయన భరించాడు, మనం పొందవలసిన గాయాలు ఆయన పొందుతూ వచ్చాడు. అంతేకాదు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మనము మరణానికి అప్పగించబడవలసి ఉంటే మన పాపాలను బట్టి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి అప్పగించబడుతూ వచ్చాడు, సిలువేయబడ్డాడు. నా దేవా, నా దేవా, నా నన్నేలా చెయ్యి, విడిచితివి, సమాప్తమైనది ప్రాణం పెట్టాడు. మన పాపాలను బట్టి మనం మరణించవలసింది. యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి అప్పగించబడి మన నిమిత్తమై ఆయన పాప ఆయన మరణిస్తూ వచ్చాడు. ప్రేమైన సోదర సోదరి, ఇలాగన సిలువ కార్యము చేత, ఆ పవిత్రమైన రక్తము చేత, ఆ గాయముల చేత, దెబ్బల చేత, ఆయన పొందినటువంటి తృణీకారము చేత ఈనాడు మరణానికి అప్పగించబడవలసినటువంటి మనకి జీవితాలు, దేనినో దేవుడిగా దేవతగా చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలు, యాకోబు దేవుడు దేవుడిగా లేనటువంటి మన జీవితాలకు ఈనాడు ఇదిగో యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన సిలువ కార్యం, ఆయన రక్తం పాపక్షమాపణ ఇచ్చేది, రక్షణ ఇచ్చేది, నరకముడు తప్పించేది, అహజియాను, సౌలును, ఇస్రాయేల్ ప్రజలను మరణము నుండి తప్పించినట్లుగా వారినైతే మరణానికి అప్పగిస్తూ వచ్చారు. కానీ ఈనాడు ఆ మరణం నుండి తప్పించడానికి యేసుప్రభువారు ఏం చేశాడండి? మరణించినాడు, నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు.
బ్రతికింపచేశాడు, పాప నుండి విముక్తి ఇచ్చాడు, దేవుని యొక్క బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని ఆరాధించేటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ మాట చదువుకొని మనము ఆరాధన చేసుకుందాం. 46వ కీర్తన చూడండి, నాకు మనం ఫస్ట్లో చదువుకుంటూ వచ్చాం. 46వ కీర్తన చూడండి, మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకొని మనము ఆరాధించుకుందాం. 46వ కీర్తన మొదట వచ్చింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయం. ఆపత్కాలములలో అహజ్యాకి ఆపత్కాలం వచ్చింది, సౌలుకి ఆపత్కాలం వచ్చింది, ఇస్రాయేల్ ప్రజలకు ఆపత్కాలం వచ్చింది. కానీ నాడు మన యొక్క జీవితంలో లోకములో దేవుడు అనుకుంటూ, దేనినో దేవత అనుకుంటూ, దేవుడు అనుకుంటూ ఇదే సంతోషం, ఇదే నెమ్మది, పాపమే దేవుడు అనుకున్నాం, అందమే దేవుడు అనుకున్నాం, మన యొక్క ఆలోచనలే దేవుడు అనుకున్నాం, ఆఖరికి అవన్నీ మనల్ని మరణానికి, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తే, ఈనాడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయుండి యాకోబు దేవుడుగా నీకు నాకు యేసుక్రీస్తు వారి యొక్క రూపములో, సిలువ కార్యం యొక్క రూపములో ఆయన నిన్ను నన్ను దర్శించి మన పాపాలను క్షమించి తనకు బిడలుగా చేసుకుంటూ వచ్చాడు. ఈనాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా, యాకోబు దేవుడుగా ఆయన ఉంటూ వచ్చాడు. ఎందుకు మనము దేవుణ్ణి గణపరచాలి, ఆరాధించాలి? కాబట్టి కొద్ది మాటలు మనం హృదయలో ఉంచుకొని ప్రభువుని మనము ఆరాధించుకుంటాం. మోగరించండి, ఆరాధన చేసుకుందాం.